హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మీ మొబైల్ ఫోన్లో ఉన్న ఫొటోస్ని ల్యాప్టాప్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ముందుగా మీ మొబైల్ ఫోన్ని తీసుకోండి. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ యొక్క డేటా కేబుల్ని తీసుకోండి. ఈ డేటా కేబుల్ మీ ఛార్జర్కి ఉంటుంది, ఆ కేబుల్ని తీసుకోండి. ఇప్పుడు ఈ డేటా కేబుల్ను మీ మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ డేటా కేబుల్ను ల్యాప్టాప్ యొక్క యుఎస్బి పోర్ట్కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ను తీసుకోండి. ఇప్పుడు మీ మొబైల్ స్క్రీన్ను డౌన్కి స్వైప్ చేయండి. సిస్టమ్ యుఐ ఛార్జింగ్ దిస్ డివైస్ అని కనిపిస్తుంది, దీనిపై ట్యాప్ చేయండి. మళ్ళీ దీనిపై ట్యాప్ చేయండి. యూజ్ యుఎస్బి ఫర్ అని ఓపెన్ అవుతుంది. ఇందులో ఫైల్ ట్రాన్స్ఫర్ ఆర్ ఆండ్రాయిడ్ ఆటో అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. మీ మొబైల్ ఫోన్ ల్యాప్టాప్కి కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో డెస్క్టాప్ మీద కనిపిస్తున్న దిస్ పీసీని ఓపెన్ చేయండి. డివైస్ అండ్ డ్రైవర్స్లో మీరు ఏ కంపెనీ మొబైల్ ఫోన్ అయితే మీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేశారో ఆ కంపెనీ యొక్క నేము మోడల్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది, ఆ డ్రైవ్ను ఓపెన్ చేయండి. ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ అని ఎస్డి కార్డ్ అని చూపిస్తుంది. మీరు ల్యాప్టాప్కి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్న ఫొటోస్ ఇంటర్నల్ స్టోరేజ్లో ఉంటే ఇంటర్నల్ స్టోరేజ్ని ఓపెన్ చేయండి, ఎస్డి కార్డ్లో ఉంటే ఎస్డి కార్డ్ని ఓపెన్ చేయండి. నా ఫొటోస్ అయితే ఫోన్ మెమరీలో ఉన్నాయి కాబట్టి ఇంటర్నల్ స్టోరేజ్ను ఓపెన్ చేస్తున్నాను. మీ మొబైల్ ఫోన్కి సంబంధించిన డేటా అంతా కూడా ఫోల్డర్స్ రూపంలో ఇక్కడ కనిపిస్తాయి. మన ఫోన్తో తీసిన ఫొటోస్ అన్నీ కూడా చాలా వరకు DCIM అనే ఫోల్డర్లో సేవ్ అవుతాయి. కొన్ని ఫోన్స్లో అయితే కెమెరా అనే ఫోల్డర్లో సేవ్ అవుతాయి. సో మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉంటే ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. నా ఫోన్లో అయితే DCIM అనే ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి DCIM అనే ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో కెమెరా అనే ఫోల్డర్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీ ఫోన్లో ఉన్న కెమెరా అప్లికేషన్తో తీసిన ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ల్యాప్టాప్లోకి ఏ ఫొటోస్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫొటోస్ని కీబోర్డ్లో కంట్రోల్ కీను హోల్డ్ చేసి పట్టుకొని ఫొటోస్ని సెలెక్ట్ చేయండి. ఇలా మీకు కావలసిన ఫొటోస్ని కీబోర్డ్లో కంట్రోల్ కీ హోల్డ్ చేసి పట్టుకుని మీకు కావలసిన ఫొటోస్ని సెలెక్ట్ చేయండి. ఫొటోస్ని సెలెక్ట్ చేయడం కంప్లీట్ అయ్యాక సెలక్షన్లో ఉన్న ఫోటో మీద కర్సర్ నుంచి టచ్ ప్యాడ్లో రైట్ బటన్ క్లిక్ చేయండి. ఇందులో ఉన్న కాపీ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సెలెక్ట్ చేసిన ఫొటోస్ అన్నీ కూడా కాపీ అవుతాయి. ఇప్పుడు ఈ కాపీ చేసిన ఫొటోస్ని ల్యాప్టాప్లోకి పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ విండోను మినిమైజ్ చేయండి. దిస్ పీసీను ఓపెన్ చేయండి. మీ ల్యాప్టాప్లో మీరు ఈ ఫొటోస్ని ఏ డ్రైవ్లో స్టోర్ చేయాలి అనుకుంటున్నారో ఆ డ్రైవ్ను ఓపెన్ చేయండి. నేనైతే డి డ్రైవ్లో స్టోర్ చేయాలి అనుకుంటున్నాను, సో డి డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మై ఫొటోస్ అనే ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఆల్రెడీ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, సో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఫోల్డర్కి మై ఫొటోస్ అని నేమ్ ఇచ్చాను. ఈ ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోల్డర్లో ఎంప్టీ ప్లేస్లో కర్సర్ని పెట్టి టచ్ ప్యాడ్లో రైట్ బటన్ క్లిక్ చేయండి. ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. దీంట్లో లాస్ట్లో కనిపిస్తున్న షో మోర్ ఆప్షన్స్పై క్లిక్ చేయండి. ఇందులో పేస్ట్ ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫోన్లో కాపీ చేసిన ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ పేస్ట్ అవుతాయి. ఈ విధంగా మొబైల్ ఫోన్లో ఉన్న ఫొటోస్ని ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా సింగిల్ సింగిల్గా కాకుండా ఫొటోస్ అన్నింటినీ ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఫోన్లో ఉన్న కెమెరా ఫోల్డర్ని సెలెక్ట్ చేసి కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ల్యాప్టాప్లో మీరు ఏ ఫోల్డర్లో పేస్ట్ చేయాలి అనుకుంటే ఆ ఫోల్డర్లో పేస్ట్ చేయండి. ఈ విధంగా మొబైల్ ఫోన్లో ఉన్న ఫొటోస్ను ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 50 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.